हाय फ्रेंड्स अंदर की नमस्कार फ्रेंड्स मैं टॉपिक चूस आरोग्य श्री नीचे अलाने कोई पोस्ट राव जी आलरे पैन टर्मिनल चूसर यह वीडियो क्लियर उ फ्रेंड्स एलांट प्रॉब्लम उड़ू अफल वेब पेज अला नोटिफिकेशन अला इंदो क्वालिफिकेशन अला इंदो डेट वरक क्लियर वीडियो एक्सप्लेन अला जिल वारी रिज फ्रेंड्स आ जिल वारी रिजू चूस इप्ड प्रजेंट रू जि जरिए ओके फ्रेंड्स इधट कूस फ्रेंड्स अटे रोजे इक चूँ इरव मन रिजे अटे फ्रेंड्स अला मन को 30 वरक लास्ट डेट अने जरिए फ्रेंड्स 30 अक्टोबर 5 लपर अप्लाई चुस्काली अला एग्जामिनेशन स्किल्स टेस्ट 4th नवंबर उ अला डिस्प्ले मेरिट लिस्ट 10-11 अटे 10 నవంబర్ ఉంటుంది అలానే ఫ్రెండ్స్ సబ్మిట్ మీకు ఏమంటే క్యాండిడేట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది 12th వస్తుంది అలానే మీకు ఫైనల్ అనేది 15 వరకు మీరు నెక్స్ట్ 15 అంటే మీకు ఫ్రెండ్స్ ఈ రోజు 23 టోటల్ గా 20 రోజులు 25 రోజుల్లో మీరు జాబ్ లో జాయిన్ అవుతారు ఫ్రెండ్స్ అయితే ఈ క్వాలిఫికేషన్ మీ దగ్గర ఉన్నట్లయితే మాత్రమే మీరు జాయిన్ అవగలుగుతారు అంటే ఫ్రెండ్స్ ఇందులో బిఎస్సి ఎంఎస్సి అలానే మీకు డిగ్రీ వాళ్ళు కూడా ఉన్నాయి ఒకసారి మీకు అందులో చూపిస్తాను క్లియర్ గా లాస్ట్ వీడియోలో చెప్పారు సార్ ఫస్ట్ నే మీరు చెప్పండి క్వాలిఫికేషన్ ఉంటుందని ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ గా వచ్చినటువంటి న్యూస్ మిస్ కాకుండా ఉండాలంటే ఆల్రెడీ నేను చాలా వీడియోస్ లో చెప్పాను మీరు చేయాల్సింది ఒకటే ఫ్రెండ్స్ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి అలానే ఛానల్ గాని సబ్స్క్రైబ్ గాని చేయకనే ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఈ రెండు పనులు చేయడం వల్ల మీకు లోకల్ లో ఉన్నటువంటి జాబ్స్ ఏది కూడా మిస్ కాకుండా మీ మొబైల్ లో ఫ్రీగా పొందుతారు మన ఛానల్ త్రూ ఫ్రెండ్స్ ఓకేనా మరి ఇప్పుడు ఆలస్యం లేకుండా టాపిక్ స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆల్రెడీ మీకు డేట్ చెప్పాను ఈ రోజు రిలీజ్ అయ్యింది అలానే 30 అక్టోబర్ 5 లోపల మీరు అప్లై అనేది చేసుకోవాలి ఆఫ్లైన్ అప్లై చేయాలి ఫ్రెండ్స్ ఓకేనా ఇది మనం కిందికి వచ్చినట్లయితే ఇక్కడ పైకి తీసుకెళ్తాను చూడండి అప్లై చేసినప్పుడు మీరు దగ్గర ఏమేం పెట్టాలి ఇక్కడ క్లియర్ గా 12 పాయింట్లు అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అలానే 10th క్లాస్ మార్క్ లిస్ట్ అలానే మీ దగ్గర ఎక్స్‌పీరియన్స్ ఉంటే అది అలానే ఫ్రెండ్స్ ఏ సర్టిఫికెట్స్ మీ దగ్గర ఉన్నాయి ఇక్కడ అడిగినటువంటి క్యాష్ సర్టిఫికెట్ కానీ అలానే స్టడీ సర్టిఫికెట్స్ కానీ ఇక్కడ అడిగినటువంటి ఎక్స్ సర్వీస్ ఉంటే అది అలాగే మీ డాక్యుమెంట్ ఏమేమి ఉన్నాయో అవన్నీ పెట్టాలి ఫ్రెండ్స్ అలానే ఒకటి ఇందులో ఫీజ్ అయితే తీసుకుంటున్నారు ఫ్రెండ్స్ డిమాండ్ డ్రాఫ్ట్ అనేది అది కూడా నేను చెప్తాను 300 రూపాయస్ తీసుకుంటున్నారు ఇక్కడ ఇచ్చినారు చూడండి ఫ్రెండ్స్ 11th లో ఒరిజినల్ పెట్టాల్సి వస్తుంది మీకు ఇక్కడ ఇచ్చారు చూడండి ఒరిజినల్ పెట్టాలి అలానే మనం పైకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పైకి వచ్చినట్లయితే హౌ టు అప్లై అనేది ఈ అఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్ ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఎక్కడి నుంచి అప్లికేషన్ ఓపెన్ చేయాలో కూడా అది కూడా నేను చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి కోఆర్డినేట్ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి చిత్తూరు డిస్ట్రిక్ట్ ఫ్రమ్ నేషనల్ బ్యాంక్ అనే దాని మీద మీరు కానీ 300 రూపీస్కి డీడీ చేయాలి ఆ తర్వాత మీరు అప్లై అనేది ఫ్రెండ్స్ సేమ్ అంటే మనకు డిస్ట్రిక్ట్ సబ్మిట్ అనేది ఎక్కడ చేయాలంటే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీస్ చిత్తూరు బిఫోర్ అంటే 30 అక్టోబర్ 2025 లోపల మీరు అప్లై చేయాలి లేకపోతే ఇది ఆఫ్లైన్లో అప్లై చేయాలి లేకపోతే ఇది రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఫస్ట్ మనకు రావడం జరిగింది చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి ఫ్రెండ్స్ అలానే ఇంకో డిస్ట్రిక్ట్ ఉంటుంది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇందులో కానీ మనం చూసుకున్నట్లయితే 3 రకాలుగా పోస్టులు ఉన్నాయి ఇందులో నెట్వర్క్ టీమ్ లీడర్ అనేసి అలానే ఫ్రెండ్స్ మనకు అంటే ఇందులో వాళ్ళు జాబ్ రోల్ అనేది ఇచ్చారు చాలా అంటే మీరు క్లియర్గా కూడా చదువుకోవచ్చు ఏ పని ఉంటుందో వాళ్ళు ఏం చెప్తున్నారు అనేసి అలానే ఫ్రెండ్స్ మనకు పైకి వచ్చినట్లయితే టీమ్ లీడర్ మనకు టోటల్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ టోటల్ గ్రాండ్ టోటల్ మనకు 3 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్ టీమ్ లీడర్లు ఇందులో క్వాలిఫికేషన్ ఏముంది ఇక్కడ కేటగిరీ వైజ్ వాళ్ళు ఇవ్వడం జరిగింది అలానే మనకి ఇక్కడ పైకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఆరోగ్య మిత్ర 68 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కడ ఓన్లీ ఒక చిత్తూరు డిస్ట్రిక్ట్లోనే ఫ్రెండ్స్ ఇప్పుడు డౌట్ రావచ్చు సార్ క్వాలిఫికేషన్ ఏంటి అలానే ఇందులో ఏజ్ ఎంత ఉండాలి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్కి వచ్చినట్లయితే మనము నార్మల్ ఓసీ వాళ్ళైతే 42 సంవత్సరాల లోపల ఉన్న వాళ్ళు అప్లై అనేది చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 40 ఇయర్స్ టోటల్ మనము 52 ఇయర్స్ వరకు అప్లై అనేది చేసుకోవచ్చు అలానే ఫ్రెండ్స్ ఇందులో మనం చూసుకున్నట్లయితే ఆఫీస్ అసిస్టెంట్కి అయితే ఫ్రెండ్స్ మీ దగ్గర బ్యాచిలర్ డిగ్రీ ఉన్నట్లయితే గుడ్ మీ దగ్గర వర్క్ ఉన్నట్లయితే అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇందులో కంప్యూటర్ వర్క్ ఎంఎస్ ఆఫీస్కు సంబంధించిన వర్క్ రావాలి అలానే ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్ అంటే మినిమం 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ నుంచి అడుగుతున్నారు అదే నేను ముందు మీకు చెప్పాను అంటే నోటిఫికేషన్ వచ్చింది చాలామందికి క్వాలిఫికేషన్ ఉంటుందో లేదో తెలియదు లేకపోతే ఇందులో 15,000 వరకు మీకు శాలరీ అనేది ఇస్తారు ఫ్రెండ్స్ ఓకేనా చాలామంది దగ్గర ఉండొచ్చు కొంతమంది దగ్గర ఉండకపోవచ్చు అలానే ఇంకోటి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ మనకు టీమ్ లీడర్ ఇందులో బీఎస్సీ నర్సింగ్ ఎంఎస్సీ నర్సింగ్ బి ఫార్మసిస్ డి ఫార్మసిస్ అలానే బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ రికార్డ్స్ కానీ మీ దగ్గర ఉన్నట్లయితే మినిమం 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఇందులో కూడా మీరు అప్లై చేసుకోవచ్చు 15,000 వరకు మీకు ఇందులో శాలరీ ఉంటుంది ఫ్రెండ్స్
ఓకేనా. అలానే ఇంకోటి మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఆరోగ్య మిత్రాల్లో మనకు జాబ్స్ గురించి సేమ్ ఇందులో, అంటే అందులో ఫస్ట్ దాంట్లో మనకు ఫ్రెండ్స్ ఇందులో కూడా 15,000 శాలరీ ఇస్తారు టీమ్ లీడర్కి. అలానే ఆరోగ్య మిత్రాల్లో మనం చూసుకున్నట్లయితే బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు, ఎంఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు, బీ ఫార్మసిస్ అలానే ఫార్మసిస్ డి బీఎస్సీ మెడికల్ చేసిన వాళ్ళకి మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటున్నారు. నార్మల్గా వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. 12,000 వరకు వాళ్ళకి శాలరీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. అలానే ఇందులో కూడా వాళ్ళకి కంప్యూటర్ నాలెడ్జ్ అంటే ఆల్ ఇన్ వన్ వాళ్ళకి వచ్చి ఉండాలి. కంప్యూటర్ పనిచేయడము అన్నిట్లో అంటే మీకు అన్నీ తెలిసి ఉండాలి, అప్పుడే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. అయినా కూడా చేయొచ్చు, ఆటోమేటిక్ నేర్చుకుంటా ఉన్నట్టే పని చేస్తుంటే వచ్చేస్తుంది. 12,000 వరకు ఇందులో శాలరీ ఉంది ఫ్రెండ్స్, ఓకేనా. ఇందులో మనం చూసుకుంటే ఫ్రెండ్స్ మొత్తానికి మనం ఇందులో టోటల్గా మనం చూసామంటే మీ దగ్గర బీఎస్సీ, అలానే మనకు సైన్స్ కాబట్టి ఇది హాస్పిటల్ కాబట్టి బీఎస్సీ వాళ్ళు, ఎంఎస్సీ వాళ్ళు, అలానే పీ ఫార్మసిస్ డి ఫార్మసిస్ వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. ఇంకోటి ఏమంటే ఫ్రెండ్స్, మనకు టీమ్ లీడర్ కూడా సేమే ఉండాలి క్వాలిఫికేషన్. అలానే మనకు ఆఫీస్ అసిస్టెంట్కి అయితే ఎనీ బ్యాచులర్ అంటే మనకు డిగ్రీ చేసిన వాళ్ళు, అలానే వాళ్ళ దగ్గర ఆరోగ్యశ్రీలో వర్క్ చేసినట్టు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఒకటికి అయితే రెండు పోస్టులకి అయితే 15,000 ఇస్తున్నారు, ఒక పోస్ట్కి అయితే 12,000 సాలరీ అనేది ఇస్తున్నారు. ఆఫ్లైన్లో మీరు అప్లై అనేది చేసుకోవాలి. అప్లికేషన్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు అది కూడా నేను చెప్తాను. ఇంకో ఉంది కదా, మనకు చెప్పాను కదా ఇంకో డిస్ట్రిక్ట్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాక మీకు ఈ అప్లికేషన్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మరొక డిస్ట్రిక్ట్ మనం చూసుకున్నట్లయితే డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య హెల్త్ కేర్ ట్రస్ట్ అనేసి ఇందులో ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. 23/10/2020 లేకపోతే ఈరోజు వాళ్ళు అప్లోడ్ అనేది చేశారు ఫ్రెండ్స్. ఇందులో కూడా ఆరోగ్య మిత్రాల్లో మనకు 65 పోస్టులు, టీమ్ లీడర్లో 8 పోస్టులు ఉన్నాయి. 12,000 మీకు ఆరోగ్య మిత్రాల్లో శాలరీ ఉంటుంది, అలానే 15,000 వరకు మీకు శాలరీ ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా మీకు అవుట్సోర్సెస్లో పద్ధతిలో ఉంటుంది. ఎన్ని రోజులు అనేది క్లియర్గా ఇవ్వలేదు, ఇది కూడా అవుట్సోర్సెస్ పద్ధతిలో. అలానే మీకు ఇది ఎక్కడి నుంచి నేను డౌన్లోడ్ చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, గుంటూరు నుంచి మనకి ఇది రావడం జరిగింది ఫ్రెండ్స్, ఓకేనా. గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి ఈ పోస్టులు అనేది రావడం జరిగింది. అప్లికేషన్ కూడా మనము ఆఫ్లైన్లో చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది కూడా లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే 31/10/2020 బిఫోర్ 5 లోపల మీరు అప్లై అనేది చేసుకోవాలి. ఇందులో కూడా కంప్యూటర్ ఎగ్జామినేషన్ ఇంటర్వ్యూ ద్వారా మీకు ఇది సెలెక్షన్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలానే జనరల్ ఇన్స్ట్రక్షన్ మనం కనుక కింద చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్లో మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్, కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా మీకు ఇది తీసుకుంటారు ఫ్రెండ్స్. అలానే మనకు కనుక కిందకి వచ్చినట్లయితే అంటే మీరు డాక్యుమెంట్ పంపించినప్పుడు 10th క్లాస్ మార్క్ లిస్టు, ఇంటర్మీడియట్ లిస్టు, అలానే డిగ్రీ, పీజీ, ఏఏ మీ దగ్గర ఉన్నాయో అన్ని క్యాస్ట్ సర్టిఫికేటు, డేట్ ఆఫ్ బర్త్, అలా అన్ని టోటల్గా ఫిల్అప్ చేసి మీరు సెండ్ చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. అలానే ఇందులో ఎనెక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆరోగ్య మిత్ర 65 పోస్టులు ఉన్నాయి, శాలరీ 12,000. నిన్న ఒక వీడియో చేస్తున్నాం, దాంట్లో అంటే 15,000 వరకు శాలరీ అనేది ఇస్తున్నారు. అది హైదరాబాద్, బెంగళూరు అండ్ చెన్నైలో వేకెన్సీ ఉంది ఫ్రెండ్స్. ఇందులో ఏజ్ లిమిట్ కానీ మనం చూసుకున్నట్లయితే 42 సంవత్సరాల నుంచి, అలానే ఫ్రెండ్స్ ఓసీలకి అయితే 42 సంవత్సరాలు ఎప్పుడు అంటే బిఫోర్ వాళ్ళు ఇచ్చిన ఒక డేట్ మీరు చెక్ చేసుకోండి. అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 47 సంవత్సరాలు, అలానే ఫ్రెండ్స్ పిహెచ్డీ వాళ్ళైతే 52 సంవత్సరాల వరకు మనం అప్లై అనేది చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ సేమే ఫ్రెండ్స్. ఇందులో కూడా బీఎస్సీ చేసిన వాళ్ళు, ఎంఎస్సీ నర్సింగ్ చేసిన వాడు, బీ ఫార్మసిస్ అలానే ఫార్మసిస్ డి బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ చేసిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. మీ దగ్గర గుడ్ స్కిల్స్ అలానే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఎక్స్పీరియన్స్ లేకపోయిన వాళ్ళు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. మెథడ్ ఏమిటి, ఇందులో అవుట్సోర్సింగ్ కూడా తీసుకుంటారు ఫ్రెండ్స్. టీమ్ లీడర్కి మనం చూసుకున్నట్లయితే టోటల్గా మనకు 8 పోస్టులు ఉన్నాయి. ఇందులో కూడా 15,000 వరకు మనకు శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ కూడా మనకు ఓసీ వాళ్ళైతే 42, ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే 47 సంవత్సరాల వరకు ఉంది, అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ అయితే 52 సంవత్సరాల వరకు అప్లై అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలానే ఫ్రెండ్స్ ఇందులో మనం చూసుకున్నట్లయితే క్వాలిఫికేషన్ సేమ్ క్వాలిఫికేషన్ ఇందులో ఇవ్వడం జరిగింది. బీఎస్సీ నర్సింగ్, ఎంఎస్సీ నర్సింగ్, పీ ఫార్మసిస్ అలానే డి ఫార్మసిస్, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, అలాగే టోటల్గా ఇందులో ఎక్స్పీరియన్స్ అడిగారు ఫ్రెండ్స్, 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్. అంటే ఫ్రెండ్స్ ఇందులో మనం చూసుకున్నట్లయితే ఆరోగ్య మిత్రాలు ఎక్స్పీరియన్స్ అడగడం లేదు, టీమ్ లీడర్లో మాత్రం ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. ఒకసారి ఇది చెక్ చేసుకోండి, ఇది అడిగినటువంటి మీ దగ్గర ఉన్నట్లయితే మీరు అప్లై అనేది చేసుకోండి. ఇది కూడా అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అప్లై అనేది ఇక్కడ ఇచ్చినటువంటి అడ్రస్ మీద ఇక్కడ ఇచ్చారు చూడండి, అప్లికేషన్ ఫ్రమ్ అనేసి ఇక్కడ అడ్రస్ ఇచ్చారు, గుంటూరు అనేసి ఇక్కడ చూడండి, హెల్త్ ట్రస్ట్ కేర్ అనేసి ఇక్కడ ఈ అడ్రస్ మీరు సెండ్ చేయాలి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలని మీకు డౌట్ రావచ్చు. అలా అప్సెల్ వెబ్ పేజ్లో అంటే మీకు ఇది కన్ఫామ్ న్యూసా కాదా అనేది కూడా డౌట్ రావచ్చు. నేను కన్ఫామ్గా ఉన్నప్పుడే నా ఛానల్లో ఆల్రెడీ నేను చెప్పాను, మీకు ప్రూఫ్ కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ప్రతి ఒక్క వీడియోలో. అప్సెల్ వెబ్ పేజ్ నుంచి ఎక్కడి నుంచి నేను డౌన్లోడ్ చేస్తున్నాను కూడా చెప్తూ వస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్ రాకూడదు నా ఛానల్లో మీరు చూసినప్పుడు. అంటే నా ఛానల్లో మీరు చూసుకోవాల్సింది ఒకటే, మీ క్వాలిఫికేషన్ ఉందా లేదా, ఆ తర్వాత కొద్దిగా గొప్పలో 2-3 సార్లు మీరు నోటిఫికేషన్ క్లియర్గా చదవండి. చదివిన తర్వాత మీకు అగ్రి అయితే మాత్రం మీరు అప్లై అనేది చేసుకోండి. ఇందులో అయితే ఫ్రెండ్స్ గుంటూరు వాళ్ళకైతే ఒక్క రూపాయి కూడా లేదు, మనకు చిత్తూరు డిస్ట్రిక్ట్ వాళ్ళకైతే 300 రూపాయలు వాళ్ళు డీడీ అడుగుతున్నారు. ఇందులో ఎలాంటి అంటే అమౌంట్ అనేది ఎక్కడ షో చేయడం లేదు ఫ్రెండ్స్, ఓకేనా. ఇంకేదన్నా ఇందులో డౌట్ ఉన్నా కూడా మీరు తెలియచేయచ్చు, ఓకేనా ఫ్రెండ్స్. ఇందులో మీరు అంటే క్లియర్గా 1 or 2 టైమ్స్ మీరు చదవండి. చదివిన తర్వాత మళ్ళీ ఇంకేదైనా డౌట్ ఉన్నప్పుడు మాత్రం అప్లై అనేది చేసే ముందు నాకు
సార్ ఈ డౌట్ ఉందని మీరు చెప్పారంటే నేను చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఇక్కడ ఇచ్చారు కదా అప్లికేషన్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి. ఇప్పుడు అయితే ఈ నోటిఫికేషన్లో అయితే అప్లికేషన్ లేదు. ఇప్పుడు అప్లికేషన్ అనేది వాళ్ళు ఇచ్చారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది కదా, ఇక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవాలనేసి. అలానే చిత్తూరు డిస్ట్రిక్ట్ కూడా ఆఫీషియల్ వెబ్ పేజ్ కూడా నేను ఇప్పుడు మీకు నేను చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. సేమ్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీకు ఎలాంటివంటి ప్రాబ్లం రాదు. నా ఛానల్లో మీకు లింకులు అనేది క్లియర్గా ఉంటాయి, మీరు క్లిక్ చేస్తేనే ఓపెన్ అవుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, మనకు రిక్రూట్మెంట్ ఆరోగ్య మిత్ర అండ్ టీమ్ లీడర్ అనేసి ఇక్కడ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ స్కీమ్ అనేసి రావడం జరిగింది. ఇది 23 స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్, అలానే 31 లాస్ట్ డేట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు ఇది నేను మీకు నోటిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేశాను. దీని మీద వ్యూ మీద క్లిక్ చేశారంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది ఇక్కడ క్లిక్ చేసినట్లయితే మీకు అప్లికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. సేమ్ లింక్ నేను ఇస్తున్నాను, మీరు ఈ రెండింటిలో డౌన్లోడ్ చేసుకొని గుంటూరు డిస్టిక్ సంబంధించిన వాళ్ళు చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ మనం చిత్తూరు డిస్టిక్ వెళ్దాం ఫ్రెండ్స్. ఇది చిత్తూరు డిస్టిక్ సంబంధించిన అఫీషియల్ వెబ్ పేజ్ ఫ్రెండ్స్. ఇందులో అంటే మనకు చిత్తూరు డిస్టిక్ ఇది ఫస్ట్ ఇంకో అఫీషియల్ వెబ్ పేజ్ ఉంది కదా, దాన్ని తీసేసి వాళ్ళు ఇప్పుడు కొత్తగా ఇది స్టార్ట్ చేశారు, అందరికీ తెలిసి ఉంటుంది. లాస్ట్ టైం నుంచి మెరిట్ లిస్ట్ కూడా దీంట్లోనే ఇచ్చారు, ఒక వీడియో కూడా మనం చేస్తున్నాము. అలానే డిస్టిక్ మెడికల్ అంటే హెల్త్ ఆఫీస్ చిత్తూరు అనేసి వాళ్ళు ఈ వెబ్ పేజ్ అనేది క్రియేట్ చేస్తున్నారు. అంటే డిస్టిక్ కాకుండా ఇది డిఫరెంట్గా ఒకటి క్రియేట్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆరోగ్య మిత్ర టీమ్ లీడర్ అండ్ ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టులకి అవుట్సోర్సింగ్ పద్ధతిలో మనకు ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుంచి చిత్తూరు డిస్టిక్ నుంచి మనకు వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ క్లిక్ డౌన్లోడ్ అని ఇచ్చున్నారు, దీని మీద ఇలా క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే మనకు డౌన్లోడ్ అనే ఆప్షన్ అడుగుతుంది ఫ్రెండ్స్, డౌన్లోడ్ చేయండి. అలా డౌన్లోడ్ చేస్తానో మనకి ఇప్పుడు చూడండి డైరెక్ట్ నోటిఫికేషన్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలాగని ఇలా కిందికి వచ్చినట్లయితే ఇక్కడ చూడండి, టోటల్గా మనకు 11 పేజెస్ అనేది ఇచ్చున్నారు. ఇక్కడ కిందికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్ ఇందులో అప్లికేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ చూడండి అప్లికేషన్ అనేది ఇచ్చారు, ఈ అప్లికేషన్ మీరు ఫిల్అప్ చేసి ఓకేనా ఫ్రెండ్స్ అడిగినటువంటి ఇక్కడ అడిగినటువంటి చెక్ లిస్ట్లో ఒకసారి చెక్ చేసుకోండి. టోటల్గా అడిగినటువంటి సర్టిఫికేట్స్ అనేది ఇందులో పెట్టండి, పెట్టినప్పుడు ఎక్కువ మీకు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు, సెలక్షన్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఫ్రెండ్స్. అన్నిట్లో మీరు సెల్ఫ్ అసెస్మెంట్ చేయాల్సి వస్తుంది. మీరు సిగ్నేచర్ చేసి అంటే మీరు సిగ్నేచర్ చేయండి, మీ నేమ్ రాసి డేట్ వేస్తే సరిపోతుంది, అదే సెల్ఫ్ అసెస్మెంట్ అంటారు ఫ్రెండ్స్, ఓకేనా. అలా సెండ్ చేయండి సరిపోతుంది. ఇంకేదైనా డౌట్ ఉన్నా కూడా మీకు తెలియచేయండి. ఆల్రెడీ నేను అన్ని చెప్పాను ఫ్రెండ్స్, మీకు జెన్యున్గా ఉన్నప్పుడే మాత్రమే నా ఛానల్లో వీడియో వస్తుంది, ఒక నమ్మకం అనేది పెట్టుకోండి. అలానే మీరు చేయాల్సింది ఒకటే, నేను ముందు నుంచి లాస్ట్ నుంచి అందరికీ చెప్తున్నాను. నిన్న చెప్పడం వల్ల మీరేం చేశారంటే ఒక వీడియోకి 3000 మంది వీడియో చూసినట్లయితే దాంట్లో 450 మంది లైక్ చేశారు. అలా కాకుండా మీరు ఎంతమంది చూస్తే అంతమంది లైక్ చేయండి ఫ్రెండ్స్. జెన్యున్గా ఉన్నప్పుడు డేటా మీకు తప్పు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళకి మాత్రం బాగా లైక్ చేస్తారు నాకు అర్థమైంది, లేకపోతే మేము జెన్యున్గా చెప్తున్నాం చూడండి వాళ్ళకి ఎవరు మీరు సపోర్ట్ అనేది చేయడం లేదు. అలా సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు మీ క్వాలిఫికేషన్ లేకపోవచ్చు, నెక్స్ట్ వచ్చిన రోజు వీడియో వస్తే కొత్తగా వీడియో వస్తూనే ఉంటాయి, దానిలో మీ క్వాలిఫికేషన్ ఉంటుంది, జెన్యున్గా ఉన్నటువంటి డేటా మీరు పొందుతారు, అప్లై అనేది చేసుకొని మీరు జాబ్ అనేది తెచ్చుకుంటారు ఫ్రెండ్స్. ఆ ఉద్దేశంతోనే చెప్తున్నాను, మాకు కూడా ఒక ప్రోత్సాహం అని ఉంటుంది, మీరు లైక్ చేయడం వల్ల చాలా హ్యాపీగా ఉంటుంది, ఎంతమందికి నచ్చింది అనేసి అలా నేను అంటున్నాను. చూడండి అలానే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్కి వీడియో షేర్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. జెన్యున్గా ఉంది కాబట్టి, టైం తక్కువ ఉంది కాబట్టి 30 వరకు డేట్ ఇచ్చిన్నారు. అలానే లాస్ట్ అంటే 25 డేస్లో మీరు జాబ్లోనే కూడా జాయిన్ అవుతారు. ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మీ ఫ్రెండ్స్ కూడా మీ రిలేటివ్ కూడా షేర్ చేయండి. అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. జై హింద్.